ఎలా గోధుమలు తీసుకొని ఒక మంచి రెసిపీ చేశాను చాలా హెల్దీ అండ్ అలాగే థైరాయిడ్ కానీ పీసీఓఎస్ అలానే పీసీఓడి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కొన్ని హెల్త్ డిజార్డర్స్ ఉంటాయి కదా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటారు కదా అట్లాంటి వాటిని కూడా మనం సెట్ చేసేసుకోవచ్చు అనమాట ఇలాంటి రెసిపీస్ వలన ఇలాంటి తినటం వలన ఇక్కడ ఏం చేశానంటే గోధుమలు తీసుకున్నాను గోధుమలతో పాటు మనకి ఎక్కువ కార్బోహైడ్రేట్స్ రాకుండా తక్కువ క్యాలరీస్ వచ్చేలాగా చూసుకోవాలి మనం ఏం తిన్నా కానీ ఇట్లాంటి లైఫ్ స్టైల్ డెజార్ట్స్ ఉన్నప్పుడు సో ఇట్లా ఇక నేను గోధుమలు తీసుకొని ఒక మినిమం ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలి ఎయిట్ అవర్స్ అయితే బాగుంటుంది అవి నానిన తర్వాత వాటితో పాటు మనకు టేస్ట్కు సరిపడా కారం తగ్గట్టు నాలుగు నుంచి ఐదు పచ్చిమిరపకాయలు తీసుకోవాలి అలాగే ఒక గుమ్మడికాయ ముక్క తీసుకున్నాను నేను గుమ్మడికాయ ముక్క అనేది ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది దీనివల్ల చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే మనం పొందొచ్చు చాలా మంది ఇది తెలియక దీంట్లో ఉన్న పోషక విలువలు తెలియక ఎక్కువ వాడరు కానీ ఇది తెలుసుకొని మనం వాడుకుంటే చాలా మంచి బెనిఫిట్స్ పొందొచ్చు ఇది కూడా ఇక్కడ పీసెస్గా కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి ఈ గోధుమలు అలాగే పచ్చిమిర్చి అలాగే కొంచెం సరిపడినంత సాల్ట్ కొంచెం జీలకర్ర మూడు నుంచి నాలుగు వెల్లుల రెబ్బలు వీటితో పాటు ఈ పంప్కిన్ పీసెస్ కూడా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఈ పంప్కిన్ వలన మనకి చాలా లాభాలు ఉన్నాయండి అవేంటంటే దీంట్లో మన బాడీకి కావాల్సిన ఒక ఇరవై ఏడు ఎమో ఎమ్యూనో యాసిడ్స్ అనేవి ఒక ఆల్మోస్ట్ ట్వంటీ మనకి గుమ్మడికాయ నుంచి వచ్చేస్తాయి అనమాట సో ఇలాంటి వాటిని మనం ఫుడ్లో యాడ్ చేసుకోవటం వలన చాలా మన రోగనిరోధక శక్తి అనేది పెంచుకోవచ్చు దానికనేదే కాదండి ఇలాంటివి తినటం వలన చాలా వ్యాధుల నుంచి మనం అలాంటి వాటికి చెక్ పెట్టేయచ్చు అనమాట అలాంటి వాటిని అవాయిడ్ చేసేయచ్చు అనమాట సో ఇట్లా మిక్సీ వేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ మనకి దోశ వస్తుందా లేదనే చూసుకోవాలి ఈ కన్సిస్టెన్సీ ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఈ గోధుమలు అనేది మన నోట్లో వేసుకున్నామంటే ఎప్పుడైనా పచ్చి గోధుమలని అవి స్టిక్కీ స్టిక్కీగాను ఒక చుట్టూ పోతూ ఉంటాయి అనమాట చూయింగంలో ఉంటాయి సో ఇది తీగలాగా సాగుతూ అట్లా ఉంటుందన్నమాట ఈ గోధుమలు ఇవన్నీ మిక్సీ వేసినాక దాంట్లో కావాలంటే మనం కావాల్సిన వెజిటబుల్స్ అవన్నీ వేసుకోవచ్చు తక్కువ క్యాలరీస్ వచ్చేలా చూసుకోవాలి ఇక్కడ స్వీట్ కార్న్ యూస్ చేశాను అలాగే కొంచెం క్యారెట్ తురుము యూస్ చేశాను కొంచెం ఆకుకూర ఉంటే వేసుకోవచ్చు సో మునగాకైతే చాలా బెస్ట్ అనమాట అన్నిట్లో అట్లనే కరివేపాకు కానీ కొత్తిమీర పుదీనా ఇట్లా పాలకూర మనకి ఏ ఆకుకూర అందులో ఉంటే ఆకు అందుబాటులో ఉంటే కనుక ఆకుకూర వేసుకుంటే వేసుకుంటే కనుక మనకి చాలా ఫైబర్ అనేది వస్తుంది అనమాట దీంట్లో సో ఆల్రెడీ కొంచెం కార్బోహైడ్రేట్స్ వస్తాయి కదా మనకి గోధుమల నుంచి మిగతా అన్ని ఫైబర్ రిచ్ ఫుడ్ వేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ క్యాలరీస్ రావు ప్లస్ ఈజీగా డైజెస్ట్ అవుతుంది మనకి ఎక్కువ వెయిట్ అనేది గెయిన్ అవ్వన్నమాట అట్లనే ఎక్కువ ఫ్యాట్స్ అనేది రాకుండా మజిల్ గ్రోత్ అనేది బాగుంటుంది సో టు వెయిట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది సో ఇలాంటి ఫుడ్ వలన ఇట్లాంటి ఫుడ్ తీసుకోవటం వలన మనకి థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది కదా గ్రంథి అది ప్రాపర్గా ఫంక్షనింగ్ అనేది ఉంటుంది అనమాట సో అందువలన ఇది పీసీఓఎస్ అలాగే థైరాయిడ్ పీసీఓడి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇలాంటి రెసిపీస్ అనేది సో పిండి రెడీ అయిన తర్వాత కావాలంటే కొంచెం వాటర్ చూసుకొని యాడ్ చేసుకొని ఒక ఐరన్ తవా తీసుకొని స్ప్రెడ్ చేసేసుకోవడమే రెండు వైపులా కాల్చుకోవడమే ఇక్కడ స్వీట్ కార్న్ యూస్ చేశాను కాబట్టి అది పచ్చివే యూస్ చేశాను నేను అది రెండు వైపులా సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని కాల్చుకుంటాం కాబట్టి ఫ్రై చేసుకుంటాం కాబట్టి చక్కగా టూ మినిట్స్లో అది ఉడికిపోతుంది స్వీట్ కార్న్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అట్లనే దీన్ని రెండు వైపులా కాల్చుకొని తీసుకొని సర్వ్ చేసుకోవటమే దేంతో సర్వ్ చేసుకుంటే బాగుంటుందంటే ఇది చిలకడ దుంపతో రైతా చేసుకున్నాం అనుకో అది చాలా బాగుంటుంది ఆ కాంబినేషన్ అనేది సో మనకి ఏదైతే మనకి న్యూట్రియన్స్ రాలేదు ఆ రోజు పోషకాలు అనేవి చెక్ చేసుకొని ఇలా తింటే కనుక ఈజీగా మన వెయిట్ మేనేజ్మెంట్ అనేది ప్రాపర్గా ఉంటుందన్నమాట సో ఎలాంటి లైఫ్ స్టైల్ అయినా మనం ఓవర్కమ్ చేసేయచ్చు సో ఇలాంటిది రెసిపీస్ ట్రై చేయడానికి అలవాటు చేసుకోవడానికి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఎవరికైనా అవుతుంది అనుకుంటే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హావ్ గ్రేట్ డే బాయ్